नमस्कारम। వివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతల నుండి నిడివి కథలను భాగాలుగా విభజన చేసి మీకు అందించే మార్గమే ఈ సిరీస్ స్టోరీస్. వివిడి ప్రసాదరావు ప్రేమ పాశాలు. మర్నాడు ఉదయం వాగ్దేవి ఇల్లు నట్టింటిలో దినపత్రిక చదువుకుంటున్నాడు రమణమూర్తి. వాగ్దేవి దాని మినీ ఎడిషన్ను చూస్తోంది. అప్పుడే అక్కడకు వచ్చింది సుశీల కాఫీ కప్పులతో. వారికి చెరో కప్పు ఇచ్చి తను ఓ కప్పుతో వారి చెంత కూర్చుంది. ముగ్గురూ కాఫీ తాగుతున్నారు. అప్పుడే రత్నకుమార్ ఫోన్ చేశాడు వాగ్దేవికి. ఆ కాల్కు కనెక్ట్ అయి వాగ్దేవి ఆన్ లేచాను ఆన్ బాగానే ఉంది తల నొప్పి తగ్గింది ఆన్ పూర్తిగా తగ్గిపోయింది లేదు టాబ్లెట్ వేసుకోలేదు నిద్ర పట్టేసింది ఆన్ నిద్దట్లో సర్దుకుంది ఆన్ పర్వాలేదు ఆఫీసుకు వెళ్ళగలను లీవ్ అక్కరలేదు ఆన్ ఆన్ బాగున్నాను ఆన్ ఇదిగో కాఫీ తాగుతున్నాను ఆన్ ఆన్ అయ్యో మీరు మరిన్ను అంత గాబరైతే ఎలా అయ్యో అలాగే నేను జాగ్రత్తగానే ఉంటాను ఆన్ ఆన్ అలానే సరే సరే మరీ ఉంటాను సరే అని మాట్లాడింది. వాగ్దేవి ఆ ఫోన్లైన్ను కట్ చేయగానే సుశీల ఏమిటి ఇంత పొద్దున్నే అబ్బాయి ఫోన్ చేశారు అని అడిగింది. వాగ్దేవి రాత్రి అతని ఫోన్ కాల్లో సరిగ్గా మాట్లాడలేకపోయాను తల నొప్పిగా ఉందని వెంటనే ఆ ఫోన్ను కట్ చేసేశాను దాంతో ఇప్పుడు ఎలా ఉన్నానని ఫోన్ చేసేశారు అని చెప్పింది. తెలుసుకో అతనిని నీ మీద అతనికి ఎంత కేరో అంది సుశీల ముచ్చటగా. వాగ్దేవి చిన్నగా నవ్వేసింది. ఆగి కల్పనకై అబ్బాయితో మాట్లాడేవా ఏం అని అడిగాడు రమణమూర్తి. నిన్న ఉదయం ఆమెను కలిసినట్టు చెప్పాను అంతే ఆమెను నేను రెండో మారు కలిసిన సంగతి అతనికి చెప్పలేదు అని చెప్పింది వాగ్దేవి. మరి చెప్పకు ఇక మీదట ఆమె గురించి మరేమీ మాట్లాడకు అని అంది సుశీల. అవునమ్మా వద్దు మరి ఆ టాఫిక్ అయినా ఆ అమ్మాయే వదిలేసిందిగా మరి నీకు అదే ఇక మనకెందుకు అని అన్నాడు రమణమూర్తి. అవునవును ఆ పిల్లకు లేనిది మనకు ఎందుకు కోరి కెలక్కోవడం అంటే ఇదే చాలించండి ఆ కబుర్లు ఇక మీదట అని లేచి అక్కడ నుండి ఖాళీ కప్పులను తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. ఆఫీస్కెళ్తూ వాగ్దేవి తొలుత హాస్పిటల్కు వెళ్ళింది. వార్డులోని కల్పన బెడ్ చెంతకు చేరగానే ఎలా ఉన్నారు అని అడిగింది వాగ్దేవి కల్పనను నవ్వుతూ. వాగ్దేవిని చూస్తూనే ఎందుకండి మళ్లీ రావడం నేను శుభ్రంగా ఉన్నాను అని అంది కల్పన. కాఫీ టిఫిన్లు అయ్యాయా అని అడిగింది వాగ్దేవి అలానే నవ్వుతూ. అన్ అంది కల్పన. మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్ అంది వాగ్దేవి. దేనికి అని అడిగింది కల్పన కాస్తా విస్మయంగా. మీ అభిప్రాయం చెప్పుటకు అంది వాగ్దేవి. ఏ విషయానికి అడిగింది కల్పన. మనకు తెలిసిన విషయాలే వాటినే క్లుప్తంగా చెప్తాను చివరాఖరుగా మీ అభిప్రాయం చెప్పండి అని అని ఆ వెంటనే వాగ్దేవి నిజంగా రత్నకుమార్ గారికి చాలా సంగతులు తెలియవు అతని నాన్నగారు చాలా వాటిని దాచిపెట్టేశారు పైగా మీరే అతనికి కోరి దూరమైనట్టు కల్పించారు కూడా అప్పుడు ఇదంతా ఆయన చేయడానికి కారణం తన కుటుంబ మనుగడకని అనుకుందాం కానీ వారు మంచి స్థితికి చేరగానే తనే చొరవ చూపి రత్నకుమార్కు అంతా చెప్పేసి మిమ్మల్ని కలపవలసింది రత్నకుమార్ గారు తన నాన్నగారిని నమ్మేరే తప్ప మిమ్మల్ని కోరి కాదనుకోలేదని అనుకోవాలి అని కూడా చెప్పుతోంది. అప్పుడే వాగ్దేవికి అడ్డు తగిలి మీరు మళ్లీ ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నారు మీ రత్నకుమార్ని హైలైట్ చేసుకోవడానికా అని అడిగేసింది కల్పన విసురుగా. దయచేసి మీరు కాస్తా స్థిమితంగా నా మాటలు వినండి మాట్లాడండి బెడ్లు దూరంగా ఉన్నా అక్కడి వారి చూపులు ఎన్నో మన వైపే ఉన్నాయి ప్లీజ్ అని అంది వాగ్దేవి. కల్పన చుట్టూ ఒక మారు చూసి పిదప వాగ్దేవి వంక చూసింది. ప్లీజ్ కంట్రోల్ నేను చెప్పింది వినండి మీరు తెలుసుకున్నట్టు ఉంది ఈ మొత్తం వ్యవహారంలో రత్నకుమార్ నాన్నగారి శైలి కనుక రత్నకుమార్తో నేను నేరుగా జరిగిందంతా చెప్పుతాను మాట్లాడతాను అని అంటోంది వాగ్దేవి. అప్పుడే ఎందుకు తను నాన్న కూచి అది మీరు గుర్తించేలా లేరు నాన్న చెప్పిందే విన్నాడు తప్ప అతను ఇప్పటికీ స్వసిద్ధంగా ఆలోచించడం లేదు అని అంది కల్పన. వాగ్దేవి అందుకే అంతా విడమర్చి చెప్తూ అతనితో మాట్లాడాలని అనుకుంటున్నాను చెప్పింది వాగ్దేవి. వద్దు మీరు ఆ ప్రయత్నం చేయకండి నాకు ఇష్టం లేదు అందుకే నేనే కోరి నోరు మూసుకున్నాను
లేదంటే నేను మాట్లాడనా అని చెప్పింది కల్పన. వాగ్దేవి నివ్వెరపోయింది. మిగతాది తరువాయి వీడియోలో. ధన్యవాదాలు.